పోదాటి కళ్ళు, పరుపుతాడు కళ్ళు, పండుతాడు కళ్ళు, ఈత కళ్ళు, ఇట్లా నాలుగైదు తీర్ల కళ్ళు గీస్తుంటారు గౌడన్నలు. షెట్ల తీరుని బట్టి కళ్ళు, తాటి షెట్టు అంతెత్తుంటది, మోకు కట్టుకొని ఎక్కి కళ్ళు గీస్తుంటారు. అదే ఈత షెట్ అయితే నిచ్చనేసుకొని సుత గీయొచ్చు, అవసరమైతే కింద నిలబడి గీస్తట్టు సుతుంటాయి. తాటి కళ్ళే కాకుండా గిరక తాటి కళ్ళు, మొన్న నడుమ మేడి షెట్టు కళ్ళు సుత చూసినాం, ఇగిప్పుడు గీ కళ్ళు. కళ్ళు ముచ్చట చెప్పి యాప చెట్టు చూపిస్తున్నారు ఏందని పరిశాన్ కాకుండా ఒక పారి మీదికి చూడుండ్రిగా. హాగో బిందని కుంభకెందుకు ఎలాడదీసిరు అంటారేమో, కళ్ళు కళ్ళు కోసము. అవు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి లాగి రైతన్న పొలం కాడ 8 ఏళ్ల కంచెల్లి యాప చెట్టును పెంచుతుండట. అయితే నేను అనుకున్న పొలం కాడి పోయి ఇటు వస్తాను, వస్తాంటే ఏమైందంటే ఇక్కడ నిలబడి చూసేసరి వరకు మీదించేళ్ళు కారుతాను, ఈ కారుతాను ఏంది అని విచిత్రంగా కారుతాను ఇదేదో ఏమని చూసినావు. ఏ సంపాన్ చేసి వచ్చి చెట్టు కింద నిలబడితే బొట్లు బొట్లు కారుతుందట. ఇదెక్కడ కతరో అని చెట్టు మీదకి చూసే వరకు మంచిగా దార పడుతుందట. ఇగేమున్నది, ఎంబటే ఒక బిందకిట పైపు కట్టి కొమ్మ గట్టి పెట్టిండు, అటుపక్క ఇంకో బాటలు కట్ చేసి పెడితే కల్లే కల్లిగా. తోవంటి ఓతోళ్ళంతా చూసి నాకింత నాకింత అని ఒక దమ్ము పట్టిపోతున్నారు. అపగల అంటే చిత్రంగా పడుతుంది, ఎన్నడూ ఇట్లా చూడలే మేము, బిజినెస్ అని ఎన్నడూ చూడలే. ఇట్లా పెయ్యికి మంచి చేస్తుందని ఎవరు చెప్పిరో గాని దినం బాటలకు బాటలే నింపిస్తున్నాడట. అయితే యాప చెట్టు కళ్ళు వారుడు పెద్ద వింతేం కాదు, కానీ ఇటు అసలు గీయకుండానే వారుతుండే వరకు చిత్రంగా చూస్తున్నారు అంతా. పరిశ్రమ అనిపిస్తాను గీయకుండా వారుతాను, ఇది గీతను ఈత చెట్టు తాడు చెట్టు గీత పారుతుంది, దాన్ని గమలు వాళ్ళు ఇట్లా గీతారు, కానీ ఇది గీయకుండానే పారుతాను కంటిన్యూ.